శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా సరే వ్యాపారం బాగా సాగాలంటే, కస్టమర్లు బాగా మీ వ్యాపార స్థలానికి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే గజలక్ష్మీదేవి ఫోటో అనేది మీ బిజినెస్ ప్లేస్లో పెట్టుకోవాలి, మీ వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి. రోజు మీ షాప్ ఓపెన్ చేశాక ఆ గజలక్ష్మీదేవి ఫోటో దగ్గర అగరబత్తులు వెలిగించి శ్రీ శుక్ల మహాశుక్లే నివాసే శ్రీ మహాలక్ష్మి నమో నమః అనే మంత్రం 11 సార్లు చదివి లక్ష్మీదేవికి పాలకోవా నైవేద్యం పెట్టాలి. ఇలా చేస్తే వ్యాపారం చాలా అద్భుతంగా సాగుతుంది. మంత్రం జాగ్రత్తగా గమనించండి. శ్రీ శుక్ల మహాశుక్లే నివాసే శ్రీ మహాలక్ష్మి నమో నమః. ఈ మంత్రం చదివి ఒక స్వీట్ లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే మీ షాప్ చాలా బాగా సాగుతుంది. అలాగే షాప్ ఎప్పుడైనా సరే నష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, శుక్లపక్షం పాడ్యం నుంచి పౌర్ణమి వరకు రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి బియ్యపిండి తీసుకొని మీ షాప్ దగ్గరికి వెళ్ళాలి. ఒక చిటికడి బియ్యపిండి మీ షాప్ మెయిన్ ఎంట్రన్స్ మీద చల్లి ఇంటికి రావాలి. తర్వాత స్నానం చేసి మీరు మళ్ళీ షాపుకు వెళ్ళచ్చు. శుక్లపక్ష పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఈ విధి విధానం పాటించండి. అంటే పౌర్ణమి ముందు అన్ని రోజులు కూడా రోజు మీరేం చేయాలి, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. నిద్రలేచిన తర్వాత మొహం కడుక్కొని బియ్యపిండి తీసుకొని మీ షాప్ దగ్గరకు వెళ్ళాలి. ఒక చిటికడి బియ్యపిండి మీ షాప్ మెయిన్ ఎంట్రన్స్ మీద చల్లి ఇంటికి రావాలి. తర్వాత చిన్నగా స్నానం చేసి షాప్కి వెళ్ళాలి. అప్పుడు నష్టాలు అనేవి తగ్గిపోతాయి. అలాగే వ్యాపారం బాగా సాగాలంటే మీ వ్యాపార స్థలం దగ్గర ఒక మొక్క పెంచండి. చాలామంది ఇళ్లలో మొక్కలు పెంచుతారు, షాప్ దగ్గర మొక్క పెంచరు. కానీ మీ వ్యాపార స్థలం దగ్గర కూడా ఒక మొక్క పెంచితే చాలా మంచిది. ప్రతిరోజు సాయంకాలం పూట ఆ మొక్కకు పాలు పోసి అగరబత్తులు వెలిగించండి. అప్పుడు మీ వ్యాపారం అనేది చాలా అద్భుతంగా సాగుతుంది. అలాగే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే శనివారం రోజు ఒక తెల్లటి వస్త్రం తీసుకొని జెండాలాగా తయారు చేయండి. దాన్ని తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు కొమ్మకు కట్టిరండి. ఎవరైతే బిజినెస్ చేసేవాళ్ళు శనివారం రోజు ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని ఒక జెండా ఆకారంలో వచ్చేలాగా చేసి దగ్గరలో ఉన్న రావి చెట్టు కొమ్మకు కట్టొస్తారో, అంటే రావి చెట్టు మీద ఆ జెండా ఎగిరేలాగా చేస్తారో, వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే శనివారం రోజు పాదరక్షలు చెప్పులు దానం ఇవ్వటం, శనివారం దేవాలయంలో పులిహోర పంచిపెట్టడం ద్వారా కూడా వ్యాపారం చాలా బాగా సాగుతుంది. కస్టమర్లు వ్యాపార స్థలానికి బాగా రావాలంటే ప్రతిరోజు షాప్ తెరిచిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో దగ్గర అగరబత్తులు వెలిగించిన తర్వాత ఓం ఇం 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 అక్షయ లక్ష్మి ఇం ఇం నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఓం ఇం 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 అక్షయ లక్ష్మి ఇం ఇం నమః ఈ మంత్రాన్ని రోజు షాప్ తెరిచాక 21 సార్లు చదివితే కస్టమర్లు బాగా వస్తారు, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే మా మాచిరాజు భక్తిలో వచ్చేటటువంటి వీడియోస్ అన్నీ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.